నా దృష్టిలో ప్రజోపయోగ కార్యక్రమాలకు కావలసినంత కూడా ప్రభుత్వం ఉంచుకోవాలి. ప్రజోపయోగం అంటే పందారం చేయడం కోసం కాదు, రాబోయే కోటీశ్వరుని సృష్టించడం కాదు ప్రభుత్వం పాత్ర, మౌలిక సదుపాయాల కల్పన కోసం. ఉదాహరణకు విద్య ఆరోగ్యం కోసం పట్టణ ప్రాంతాల్లో ఈవేళ వస్తువులు ఎప్పుడైతే లేకుండా పోయినాయో, ప్రైవేట్ విద్య కానీ ప్రైవేట్ ఆరోగ్యం కానీ ఒకవేళ ఎవరైనా పెట్టాలంటే ఒక సంస్థ కోట్ల ఖర్చు అవుతుంది. అన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మీరు మరి వాళ్ళు లక్షలు బిల్లు చేయకపోతే ఎలా బతుకుతున్న హాస్పిటల్? ఒక్కొక్క ఆసుపత్రి కొన్ని వందల కోట్ల రూపాయలతో కట్టిన తర్వాత వడ్డీకే మీకు ఏడాదికి మరి 10-12% వడ్డీకి అయిపోతుంది, 10 కోట్ల రూపాయలు వడ్డీకే ఖర్చులు అవుతుంది. మరి ప్రతిరోజు బిల్లులు రాకపోతే, ఆ ఛార్జీలు బాగా విపరీతంగా వేయకపోతే వాళ్ళు ఆరోగ్యాన్ని అందించలేరు, హాస్పిటల్ నిలబడదు. ఎందుకు? ప్రధానంగా భూమి కాస్ట్. కానీ ప్రపంచంలో ఏం చేస్తున్నారు, ఆరోగ్య కేంద్రాలకి ఆసుపత్రులు కట్టాలని చెప్పి భూమికి ఇబ్బంది లేకుండా చేశారు, స్కూళ్ళు కావాలంటే భూములకు ఇబ్బంది లేకుండా చేశారు. మన దేశంలో అలాంటి వాటికి ఇతర మౌలిక సదుపాయాలకి చాలా దీర్ఘకాల దృష్టితో మనం భూమి ఎంత అవసరమో చూసుకుని అంతకు మించిన భూమి అన్నట్టయితే ఏం చేయాలనేది విధానం అన్నమాట. ఒక్కో పార్టీ ఒక రకంగా చెప్తుంది, కానీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం ఒకసారి పౌర పట్టాన్ని ఇచ్చిన తర్వాత వనరులు ఎట్లా ఉపయోగించాలని చెప్పాలన్నది పూర్తిగా ఎన్నికైన ప్రభుత్వం అధికారం. అన్ని పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వ పక్షంలో ఈ పనులు చేసాయి, చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, టీడీపీ చేసింది, మరి టీఆర్ఎస్ చేసింది, చేస్తుంది, మరో పార్టీ చేస్తుంది, ఈ పార్టీ చేసింది కాబట్టి ప్రతిపక్షంలో ఉంటే తిడతారు, అధికార పక్షంలో ఉంటే తప్పనిసరి. మరి భూములు విలువలు పెరిగినాయి, ప్రజల సంక్షేమం కోసమో లేదా అభివృద్ధి కోసమో డబ్బులు కావాలని చెప్పండి ఎట్లా అని చెప్పి అంటున్నారు. అంచేత అది మౌలికంగా విధానపరంగా చేయాలి, కానీ ఈ రెడ్డు వచ్చే మొదలాడు కాకుండా, అదేదో తుగ్గులక్లాగా కాకుండా ఒక దీర్ఘకాల దృక్పథం ఉండి మొట్టమొదటి భూమి హక్కుల్ని గుర్తించి తెలంగాణలో ఈ మధ్య కొంత ప్రయత్నం మొదలైంది, ఇంకా చాలదు. ఒకసారి రిజిస్టర్ కాగానే భూమి శాశ్వతంగా హక్కు ఉండే ఏర్పాటు చేసి శాశ్వతంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడ పెరిగే అవసరం ఉంది, పట్టణీకరణ ఎక్కడ జరుగుతుంది, పారిశ్రామికీకరణ కోసం అవసరం కావాలి, దానికోసం మరి విద్యా ఆరోగ్యానికి ఏం భూములు కావాలి, రవాణాకి ఏం కావాలి, వాటి కోసం కావాల్సిన భూములు జాగ్రత్త చేసుకుని మిగతా భూముల్ని సద్వినియోగం చేసేటైతే ప్రభుత్వం ఊరికే ఖాళీగా ఉంచకుండా అది ప్రైవేట్ సంస్థలకు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి ఒక దీర్ఘకాల విధానంతో వచ్చాయి, అంతేగాని గుడ్డిగా ఇది కావాలన్నా సరైనది కాదు, వద్దు అన్నా సరైనది కాదు. కానీ జేపీ గారు, విశాఖకు సంబంధించి వచ్చేసరికి అది రాజధాని, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి స్వయంగా మంత్రులు అధికారికంగా కూడా ప్రకటించారు త్వరలోనే ఒక నెలలోనే తరలి వెళ్తా ఉంది అని చెప్పి, అక్కడ రాజధాని ఉంది కాబట్టి భూములను ఇలా అమ్మడం అనేది మీరు అన్నట్లుగా భవిష్యత్తులో కోటీశ్వరులను సృష్టించే కుట్రేమో అని అనేది అనేక మందికి అనుమానాలు వస్తున్నాయి, దీన్ని మీరేమంటారు? అందుకనే ఇప్పుడు నేను ఆ విషయం అధ్యయనం చేయాలి, విశాఖలో ఎంత భూములు ఉన్నాయి, ప్రజా అవసరాల కోసం ఉమ్మడి అవసరాల కోసం చెప్పిన ఏ భూముల్ని కేటాయించారు, దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ ఏమన్నది, ఇప్పుడు ఏ భూములు అమ్మకానికి పెడుతున్నారు ఎంత నాకు వివరాలు తెలియదు. కాబట్టి అది తెలియనప్పుడు అధ్యయనం చేయకుండా వ్యాఖ్యానించడం, కానీ మౌలికమైన సూత్రాలు నేను చెప్తున్నాను. పలకలుగా అక్కడ కూర్చున్న వాళ్ళు భవిష్యత్ తరాలని కాపాడాలి, అలాగే ఆర్థిక వ్యవస్థలో పోటీని పెంచాలి, నిజాయితీగా ఈ వనరుల్ని పొందే అవకాశాన్ని కల్పించాలి. కానీ జేపీ గారు ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఇప్పుడు రాజధాని